बिल्कुल। ఇదేనండి మనోడి ఫస్ట్ లో సినిమా బిగినింగ్ కేఫ్ లో కూర్చుని 3 లక్షలు క్యాష్ తో ముంచేసి వెళ్ళిపోయింది అన్నాడే ఆ అమ్మాయి రజని. చూసావా సరేమ్మా అలా ఆవిడ ఎలా లాక్కెళ్ళిపోతున్నాడో? అలాంటి వాళ్ళని నమ్ముతారు మా అలాంటి వాళ్ళని నమ్మరు. చూసావా లక్ష్మి, ఇంత చేస్తే వాడికి పెళ్లి కాలేదట. ఆ వచ్చిన అమ్మాయి వాళ్ళ లవర్ అంట. అమ్మో అమ్మో, ఎన్ని వెదవేషాలు ఎన్ని అబద్ధాలు. సాఫ్ట్ గా కనబడ్డాడు, సాఫ్ట్వేర్ అన్నాడు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారంటారా? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటారు? చూడు ఏం చేస్తాను. ఎక్కడి నుంచి వచ్చా? అక్కడికి వెళ్ళిపో. అదేంట్రా, నేను నిన్ను వెతుక్కుంటూ వస్తే. ఎందుకే? నాలాంటి బక్రా గాడెవడు దొరకలేదా నీకు? రియల్లీ సారీ రా, ఐ లవ్ యు సో మచ్. లవ్వా? ఇదేంటే సడన్ గా ఎలా తిప్పానే, ఎలా చూసుకున్నానే నిన్ను. నువ్వు చూస్తే చాలనుకున్నానే, కానీ నువ్వేం చేసావు? చెప్పా పెట్టకుండా అయ్యో, అది నా డబ్బుతో, నీ బెస్ట్ ఫ్రెండ్ అశోక్ గారితో. అవును, వాడిని ఇంకా ఫ్రెండ్షిప్ అంటూ వాడుకుంటూనే ఉన్నా లేక వదిలేసావా? అలా అంటావేంట్రా? వాడు నన్ను సిన్సియర్ గా లవ్ చేస్తున్నా, నాకు నీ ప్రేమే కావాలని వస్తే. ఎందుకే అలా? ఆ నాకన్నా పెద్ద సౌండ్ పార్టీగా ప్రపంచంలో ఎంత మందిని చూసినా అమ్మాయిని వాడుకుని వదిలేసేవాళ్లే. నీలా సిన్సియర్ గా ఉండేవాళ్ళని చూడలేదురా. నాకు నువ్వు కావాలరా? నాకు నువ్వు అక్కర్లేదు. నేను శ్రేయాన్ని ప్రేమిస్తున్నాను. నిన్ను తీసుకొచ్చారే ఆయనే శ్రేయ వాళ్ళ ఫాదర్. సరిగ్గా నా లవ్ కన్ఫర్మ్ అయ్యే టైంకు నువ్వు వచ్చావు. నిజంగా నువ్వు మారితే వెళ్ళి అశోక్ గారిని పెళ్లి చేసుకో. కనీసం వాడన్న అమ్మాయిల మీద మంచి ఇంప్రెషన్తో ఉంటాడు, లేకపోతే నాలా లైఫ్ లాంగ్ ఆడజాతిని తిట్టుకుంటూనే ఉంటాడు. బాయ్. నీ జీవితంలో ప్రేమ అనేది వర్కౌట్ అవుతుందని మళ్ళీ ప్రూవ్ అయింది. దయచేసి